హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చంద్. ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భువన విజయం అయితే జరిగిందనమాట. సేమ్ టైం నా ఫేవరెట్ యాక్టరు ఇదే నా పక్కనే ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకున్నాం సార్. హాయ్ సార్. హాయ్ నాన్న. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫ్యాంటాస్టిక్ ఉన్నారు సార్. మీతో ఇలా బయట తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఏం లేదు. యా థ్యాంక్ యూ సార్. అందరినీ ఆనందింపించే చేసే సినిమా ఈ సినిమా, ఎందుకంటే ట్రైలర్ మనం చూసాం మనకు అర్థమైంది. ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ గారు మీకు ఎలా చెప్పారు, మీకేమనిపించింది? యాక్చువల్లీ వెంకటరత్నం గారిని కోడేటర్ నాకు కాల్ చేశారు. ఇంకొక క్యారెక్టర్ చేయాల్సింది దీంట్లో. అప్పుడు నాకు డేట్స్ లేకపోవడం వల్ల సినిమా లేదనుకున్నాను. బట్ కాకపోతే వెంకటరత్నం గారు ఫోన్ చేసి ఇంకొక క్యారెక్టర్ డైరెక్టర్ గారు మిమ్మల్ని అనుకుంటున్నారు. సరే, క్యారెక్టర్ ఏంటి అంటే లొకేషన్కి వచ్చాను భయ్య. ఎందుకంటే నాకు చెప్పింది ఏంటంటే రేపు షూటింగ్ అంటే ఈరోజు రాత్రి. నాకు అర్థం కాలేదు. ఒక డేట్స్ ఆ టైంలో ఖాళీగా ఉన్నాయి. సరే అని వెళ్ళడం. వెళ్ళిన తర్వాత ముందు డ్రెస్ వేసుకొని భయ్య అని డ్రెస్ వేసుకోమంటున్నారు. ఏంటి క్యారెక్టర్ భయ్య చెప్తారు, ఎందుకంటే చాలామంది ఆర్టిస్ట్ లోపల కాంబినేషన్ జరుగుతుంది. సరే, ఇంతమంది ఆర్టిస్ట్ క్యారీ వ్యాన్ ఇవన్నీ నేను చూసిన తర్వాత అడిగితే బాగోదు. మనం బాగానే చేస్తాం కదా, పిలుస్తారు డెఫినెట్గా. మనం సూట్ అయి ఉంటాం క్యారెక్టర్కి అనుకున్నాను. దాని తర్వాత లంచ్ గించి అంతా చేసినాక ఒక కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చారు. వచ్చి కొలతలే తీసుకుంటున్నారు. ఏంటంటే ఫిట్గా ఉంటుందంటే ఏం లేదండి, లుంగీ బనీన్ అన్నారు. లుంగీ బనీనా, ఏం క్యారెక్టర్ అయి ఉంటుందబ్బా అనుకున్నాను. ఆ తర్వాత ఒక షర్టు ఒక కండువా ఇచ్చారు. దాని తర్వాత లొకేషన్ లోపలికి వెళ్ళినాక అప్పుడు చెప్పారు, బేసిక్గా మీరు ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అన్న. ఓకే, బాగున్నాను. కాకపోతే ఈ సినిమాలో మీరెవరికి కనపడరండి, మీరు ఆత్మ ఈ సినిమాలో. ఆత్మకి ఏముంటుంది అంటే సార్, నేను చెప్తాను ముందు ఈ సీన్ చేయండి. చేస్తుంటే డైలాగ్స్ అని తెలంగాణ మోడల్ వేసాను. నాకు కొంచెం కష్టం అవుద్దండి, ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు ఎప్పుడు అలా మాట్లాడలేదు. మీకు ఎందుకు సార్, నేను మీరు చేస్తారు నేను చేపిస్తానని డైరెక్టర్ పట్టుబడి ఫస్ట్ టైం ఒక తెలంగాణ మోడలేషన్లో చెప్పాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు సినిమాలో అందరికీ నచ్చే ఒక క్యారెక్టర్ అనమాట, ఒక ఆడియన్స్ లాంటి క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్తో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో కథని ఈ సినిమాలో చెప్పిస్తాడు. నాకు కూడా చాలా రోజుల తర్వాత చాలా మంచి అనుభూతినిచ్చిన ఒక క్యారెక్టర్. ఎస్ సార్, మనం చూసుకున్నట్టయితే అంటే యముడు, యమలీల కానివ్వచ్చు, అంటే యముడు పైనుంచి కిందకి వచ్చి మనుషులను తీసుకుపోయేది, అదంటే చాలా అంటే చాలా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఈ సినిమా ఏ వేలో ఉంటుంది సార్? అంటే ఆ సినిమా కథే యమలీల కాబట్టి మీకు అలా ఉంటుందండి. ఇది ఏంటంటే ఒక భువన విజయం అనే టైటిల్ పెట్టడం ఏంటంటే ఒక స్టోరీ టెల్లర్స్ ఆఫ్ స్టోరీ. ఇది వాళ్ళు కథకులు, వాళ్ళలో ఒక కథను సెలెక్ట్ చేసుకోవాలి. మీకు టీజర్లోనూ ట్రైలర్లో చెప్పారు కదా, ఆ 9 మందిలో ఏ కథ ప్రొడ్యూసర్ సునీల్ గారికి సెలెక్ట్ చేశారు సినిమాలో, ఎవరు చచ్చిపోతారు ఆ 9 మందిలో, ఆ 9 మందిలో ఎవరు నాతో వస్తారు అనేది ఈ సినిమా కథ. అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. సార్, మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్స్ మూవీస్ ఒప్పుకుంటారు. సేమ్ టైం 11వ తేదీ ఉస్తాద్ బహర్సింగ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సార్. మీరు గోపాల సినిమా నేనే పవన్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడారు. సీన్ అసలు వేరే లెవెల్ అది. ఈ తరుణంలో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? బేసిక్గా ఇప్పుడు నువ్వెలా ఉత్సాహంతో ఉన్నావో, ఈ మైక్ ఒకటే నా చేతిలో లేదు, నేను అంతే ఉత్సాహంలో. కానీ నేను అంత లోపల డ్యాన్స్ చేసి శృతి హాసన్ గారి టైపు బేసిక్గా. ఎవరికి ఉండదండి అంటే, నేను చాలాసార్లు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఆడియన్స్ ఎంత అనుకుంటారో, షూటింగ్లో వర్క్ చేస్తే షూటింగ్లో ఉన్న అట్మాస్ఫియర్ ఉన్న ఆర్టిస్టులు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఇలా మిగతా వాళ్ళకి ఇలా అని కాదు, ఆయన ఎప్పటికీ ఒకటే, అందరికీ ఒకలాగే. ఆ గ్లిమ్స్ కోసం నేను కూడా ఎగర్లుగా వెయిట్ చేస్తున్నాను. నాకు మీరెప్పుడు చూస్తారో నేను అప్పుడే చూస్తాను. ధనరాజు ఆర్టిస్ట్ అయినా కూడా ధనరాజు ఫ్యాన్ చచ్చిపోడుగా ఎప్పటికీ. ఎస్ సార్, ఒక ముక్కలో మీ భువన విజయం సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? May 12th రిలీజ్ అవుతుందండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా సినిమా చాలా బాగుంటుంది. సినిమాకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఈ సినిమాకి వచ్చామని మాత్రం అనుకోరు, ఎంటర్టైన్ అయితూ ఒక మంచి సినిమా చూసామనుకొని బయటకు వెళ్తారు. సమ్మర్కి మంచి కూల్ థ్రిల్లర్. ఎస్, మీ భువన విజయం మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.